సంక్రాంతి వస్తే సకినాలు చేసిరన్నా, అక్కలు అమ్మలు సకినాలు చేస్తే సకినాల మీద జై తెలంగాణ అని రాసిరన్నా, సంక్రాంతికి ముగ్గులేసిరన్నా ఇంటి ముంగట, సంక్రాంతికి సంక్రాంతికి ముగ్గులేసిరన్నా, సంక్రాంతికి ముగ్గులేస్తే ఇంటి ముంగట జై తెలంగాణ అని రాసిరు. పెళ్లిళ్లకు వెళ్ళిన చాలా సందర్భాల్లో పెళ్లిళ్లకు పోతే పైన జై తెలంగాణ అని చెప్పి కింద పెళ్లి కూతురు పెళ్లి కొడుకు యొక్క పేరు రాసినటువంటి సందర్భాలు మనకు ఒక్కసారి తెలుసుకోవాలి. రైతులు ధాన్యం పండిస్తే వడ్లతోని జై తెలంగాణ రాసి వడ్లన్న మీద సర్తిని ఒకసారి గుర్తుంచుకోవాలి. ఆర్టీసీ కార్మికులు టైర్లను పెరిచి జై తెలంగాణ అని ఉద్యమం చేసినటువంటి సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇలా పెన్నులున్నటువంటి ఉపాధ్యాయులు కానీ పెన్నులకి గన్నులు వేసి పెన్ డౌన్ చేసి ఈరోజు జై తెలంగాణ అని చెప్పి ఉద్యమిస్తున్న సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. 42 రోజుల సకల జనుల సమ్మెతోని ఇలా ఉద్యమం ఏ స్థాయికి పోయిందో ఇలా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రైతులు ఉద్యమం చేసిరు, మహిళలు కోలాటం ఆడిరు, బతుకమ్మలాడిరు, బోనాలు ఎత్తిన వల్ల తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రజా ప్రపంచానికి చెప్పిన వల్ల ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. తెలంగాణ ఉద్యమం చూసారు, తెలంగాణ ఉద్యమాలు తెలంగాణ ప్రజలు ఏ దాన్ని వదిలిపెడతలేరు. అన్ని రకాల ఉద్యమాలు చేస్తున్నారు. సాగరహారం కానీ, మిలియన్ మార్చి కానీ, రాస్తా రోకలు కానీ, రైలు రోకలు కానీ, జైల్ పరో లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఉద్యమం నేపథ్యం చూస్తుంటే ఈ రోజు బాధనిపిస్తుంది. ఎంత కష్టపడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక్క కేసీఆర్ కుటుంబంలో బందీ అయింది, ఒక్క కేసీఆర్ కుటుంబకి పరిమితమైంది. నేను ఆర్టీసీ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న కరీంనగర్ నేను పోతే ఆర్టీసీ కార్మికులు చెప్పారు, అన్న మాకు పెన్షన్స్ రావన్నా, తెలంగాణ రాష్ట్రం వస్తే కనీసం మాకు పెన్షన్ వస్తుంది, పదవిలో మేము ఉద్యోగులు ఉన్నంత మాత్రమే ఉద్యోగస్తులం, పదవీ విరమణ పొందిన తర్వాత కనీసం బ్యాంకులు లోన్ ఇయ్యడన్నా, మా పిల్లల మీ ఆర్టీసీ కార్మికులు ఉద్యోగస్తులం చెప్పుకునే పరిస్థితి లేదన్నా, 200 రూపాయలు 500 రూపాయల పెన్షన్తో ఏ విధంగా బతుకుతామన్నా, అందుకే తెలంగాణ రాష్ట్రం రావాలన్నా, తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు పెన్షన్లు మా బతుకులు బాగుపడతాయన్నా, మా పిల్లలు కూడా చదువులకు బాగుపడతామన్నా. ఆర్టీసీ కార్మికులు ఇవాళ ఉద్యోగ విరమణ చెందిన తర్వాత, పదవీ విరమణ అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలను చదివించుకోవాలంటే కనీసం వాళ్ళకు అనారోగ్య సమస్యలతో కనీసం మందుగోళ్ళు కూడా సాధించాలని చెప్పి పెన్షన్ పైసలు వస్తుంటే ఆర్టీసీ కార్మికులు దేనికోసం ఉద్యమం చేశారని ఒక్కసారి ఆలోచించాలి. ఆ రోజు పోలీసులతో లాఠీచార్జ్ చేసినట్టు చాలామంది పోలీసు అధికారులు జై తెలంగాణ అన్నారు. పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది కూడా తెలంగాణ ఉద్యమంలో కొంతమంది ఉద్యమ ద్రోహులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది అధికారులు మాత్రమే మన మీద లాఠీచార్జ్ చేసే తప్ప అనేక మంది కానిస్టేబుల్స్ కానీ, అనేక మంది ఉద్యోగస్తులు, అనేక మంది అధికారులు కూడా ఏ తెలంగాణ రావాల్సిందే, మాకు ప్రమోషన్లు వస్తాయి, మా జీతాలు పెరుగుతాయి, మాకు పోస్టింగ్లు మంచిగా వస్తాయి, ఎక్కడెక్కడో ఏ రాష్ట్రం పోయి చేయాల్సిన పరిస్థితి కాబట్టి తప్పకుండా తెలంగాణ రావాల్సిందని చెప్పి పోలీస్ అధికారులు కూడా, పోలీస్ సిబ్బంది కూడా జై తెలంగాణ విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఈరోజు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అయితే లేడు, హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ అయితే లేడు, ఏఎస్ఐ ఎస్ఐ అయితే లేడు, ఎస్ఐ సిఐ అయితే లేడు, సిఐ డిఎస్పి అయితే లేడు, అంతకంటే ఇవన్నీ ప్రమోషన్లు వస్తలేవు. కనీసం వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ ఉద్యోగులు మాకు ప్రమోషన్లు వస్తాయి, ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య ఇది. ఎట్టి పరిస్థితిలో మాకు తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే, మాకు అన్యాయం జరుగుతుంది ఆంధ్ర పాలకుల చేతిలో, ఈ సమైక్య రాష్ట్రంలో మాకు అన్యాయం జరుగుతుంది చెప్పి అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయులు జై తెలంగాణ ఉద్యమం చేస్తే ఈరోజు ఉద్యోగుల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోలేదన్న, ఏ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకోలే, కానీ 317 జీవో తీసుకొచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు నా పాలనను వ్యతిరేకిస్తున్నారు, నా ఉద్యమ ద్రోహాన్ని, నా స్వార్థాన్ని, నా దొంగల బుద్ధులన్నీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు ఇలా గుర్తించరు కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి చెప్పి అని చెప్పి ఒక కక్ష పూరితమైన ధోరణితో ఇలా 317 జీవో తీసుకొచ్చి ఇలా ఉద్యోగులను ఉపాధ్యాయులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి తీసుకొచ్చినటువంటి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆర్టీసీ కార్మికులు ఎవరు ఆత్మహత్య చేసుకునే, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా మన మహబూబా ఖమ్మం సంబంధించి మా చెల్లె స్వర్ణ కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థి స్వర్ణ కానీ, జ్యోతి కానీ తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నారు అన్న రోజు జై తెలంగాణ చెప్పి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి కొడుకు ఇచ్చిండు లీగల్ నోటీస్,
nu legal notice yenni notice na bandi sanje bharatiya janata party bayapade party gaadu yes yala nu mantri avunavati KTR mantri avunadu kabatti KCR koduku IT shaka mantri unnadu kabatti 27 mandi intermediate vidyarthulu usuru vosukondi rashtra mukhyamantri mukhyamantri kutumbam ee roju vastaval maatladte nanu cheppetti abaddhalu cheppi నాకు లీగల్ నోటీస్ ఇచ్చి నా మీద కేసులు పెడతారట. అరే నీలాంటి కేసులు 100 ఎదుర్కొన్న పార్టీ రా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, జైలు కొరడానికి సిద్ధమైనటువంటి కార్యకర్తలు రా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. నీ అయ్యలక్క నీలక్క దొంగతనాలు చేసి చప్రాసి నౌక చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్న సందర్భంలో ఈటికొచ్చి నాటకాలు చేసి దొంగ వేషాలు వేసి ఉద్యమం చేస్తున్న నటించి ఈరోజు మంత్రి పదవులు పొంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల పార్టీ భారతీయ జనతా పార్టీ కాదన్న విషయాన్ని గుర్తుంచుకో. ఆ రోజు స్వర్ణ జ్యోతి చెల్లెలు తెలంగాణ ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం యొక్క నిర్వాహకం వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారంటే దేనికోసం మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ ముందు తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కుప్పల మీద ఏ రైతు గుండెపోటుతో చనిపోలేదన్న? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ ముందు ఏ రోడ్డు రైతులు ఈ బాధతోనే ఆత్మహత్య చేసుకోలేదన్న? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, దానికి బోనస్ గా ఉద్యోగుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఉపాధ్యాయుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. బోనస్ ఇవన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఇచ్చినటువంటి ఆత్మహత్యల బోనస్ ఇవన్నీ కూడా. కాబట్టి అనేక సందర్భాలు ఉద్యమం చేసింది భారతీయ జనతా పార్టీ. అనేక మంది ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు. అదే టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాజ్యసభ సభ్యులేదు. అదే టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇక్కడ నోరాలు ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, మంత్రులు లేదు. మా రవీంద్రనాయక్ నాకు జరిగిన అన్యాయం చూసినాక, అవమానం చూసినాక నేనే అన్నకు ఫోన్ చేసిన, అన్నా మూర్ఖుడన్నా, కేసీఆర్ మూర్ఖుడన్నా, నిన్ను అంత ఘోరంగా అవమానించినా, నువ్వు బయటికి రా, నాను బయటికి రా అని చెప్పి నేనే ఫోన్ చేసిన రోజు. ఆ రోజు ఉద్యమ గాంధీ, కానీ అన్ని ప్రశ్నిస్తే మాత్రం ద్రోహి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు చూడండి ఒకసారి, ఉద్యమకారులంతా కూడా ఇవాళ ఇక్కడ క్రాంతి ఉన్నాడు, క్రాంతి అన్న మా తమ్ముడున్నాడు ఇవాళ కరీంనగర్లో క్రాంతి నేను కన్నారా చూసిన. ఈ క్రాంతి, యువ క్రాంతి తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్కొక్కరిని రోడ్డు మీద ఉరికిచ్చి కొట్టినటువంటి ఇలా గొప్ప వ్యక్తి, ఇలా గొప్ప యువకుడు క్రాంతి. అనేక కేసులు ఉద్యమ సమయంలో అనేక కేసులు ఉన్నాయి. అనేక సందర్భాల్లో నేనే పోలీసులకు ఫోన్ చేసి బెదిరించి క్రాంతిని నిలిపించిన. రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు ఇంటి మీద, అప్పుడు అనేక కేసులు పెట్టి, క్రిమినల్ కేసు పెట్టి శాశ్వతంగా బయటికి రాకుండా చేస్తా అని చెప్పి క్రాంతిని బెదిరిస్తే ఇలా క్రాంతి ఉద్యమకారుడు కాదు. ఎవడైతే అప్పుడు ఉద్యమం చూసారు, కోట్ల రూపాయలు సంపాదించుకొని బిజినెస్ చేస్తూ కేసీఆర్ మోచేతి నిలదవుతే అలా ఉద్యమకారుడుగా చలమానెత్తున్నారు. అందుకే వీళ్ళెవ్వరు కూడా ఏదో ఆశించగాలే. మాకు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు, మంత్రి పదవులు ముఖ్యం కాదు, రాజ్యసభ సభ్యులు ముఖ్యం కాదు. మాకు కావాల్సింది ఆ రోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొన్ని ఆకాంక్షల కోసం, కొన్ని ఆశయాల కోసం గంజిదాగినమో గట్క దినమో ఎవరి తెలియదు. తిండి లేదు, టిఫిన్ బాక్సులతో వచ్చినాం. పస్తున్నారు చాలా మంది, పాటలు పాడిన కళాకారులు ఉన్నారు, వాళ్లకు అతిగతి లేదు. ఇలా తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రపంచానికి అనిపించండి. మా విలేకరులకు అతిగతి లేదు, ఎవరికి ఏమి లేకుండా కేవలం ఆయన కుటుంబం లక్షల కోట్ల రూపాయలు గుంటన్నక్కలెక్క దున్నపోతక సంపాదించి ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక దండుపాలెం మూట లెక్క ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్తాన్ని తాగుతున్నటువంటి ఒక మూర్ఖత్వ ప్రభుత్వం చూసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ మళ్ళీ దశ ఉద్యమం ప్రారంభించాల్సిందే, ఎట్టి పరిస్థితి ప్రారంభించాల్సిందే. ఈ తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల కోసం అనేక మంది 1200 మంది బలిదానాలు ఇచ్చినటువంటి ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఎట్టి పసులో నీరు గార్చద్దు. కేసీఆర్ మాటలతోని, పిట్టగతలతోని, యాసతోని, భాషతోని తెలంగాణ సమాజాన్ని మోసం చేసిండు, ఇంకా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతమంది బలిదానం అయితే, ఇంతమంది ఉద్యమం చేస్తే, ఈ ఉద్యమం చేసింది ఇంతమంది బలిదానమైంది,
కేసీఆర్ కోసమా కేసీఆర్ కుటుంబం కోసమా అని చెప్పి ఇలా ప్రశ్నించడానికే భారతీయ జనతా పార్టీ తెలంగాణ సమాజం ముందుకు వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికన్నా ఇంత ఉద్యమం చేసింది, కళాకారులు పాట పాడింది, నాట్యం చేసింది, విలేకరులు రాసింది, ఈ ఆర్టీసీ కార్మికులు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కానీ అనేక మంది రాజకీయ నాయకులు కానీ ఉద్యమాలు చేసింది. దేనికోసం అన్న? కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసం, కేసీఆర్ కొడుకు మంత్రి కావడం కోసం, కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కావడం కోసం, కేసీఆర్ అల్లుడు మంత్రి కావడం కోసం, కేసీఆర్ ఇంకో వియ్యంకుడు కొడుకు సడ్డగుడు కొడుకు రాజ్యసభ కావడం కోసమా? ఒక్కసారి ఆలోచించండి. అనేక పార్టీలు వచ్చినాయి, ఆ పార్టీలను కూడా బీజేపీలో వెళ్ళినాయి. యువ తెలంగాణ కృష్ణా రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. తల్లి తెలంగాణ విజయశాంతి గారు తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. నవ తెలంగాణ అయినటువంటి దేవేందర్ గౌడ్ గారి యొక్క కుటుంబ సభ్యుడైన వారి కొడుకు అయినటువంటి వీరేందర్ గౌడ్ గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఇలా కేవలం ఒక్క టిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఏకైక పార్టీగా మిగిలింది. అందుకే ఇవన్నీ గుర్తించిన తర్వాతనే ఇలా మా సుష్మా స్వరాజ్ గారు పార్లమెంటు వేదికగా ఈ ఆత్మ బలిదానాలవద్దు, ఆత్మహత్యలు అసలే వద్దు, తెలంగాణ యువకులారా, తెలంగాణ విద్యార్థులారా, తెలంగాణ ఉద్యమకారులారా, మీరు ఆత్మహత్య చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టకుంటే భారతీయ జనతా పార్టీ బిల్లు పెడుతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎట్టి పసలో ఏర్పాటు చేస్తాం. చిన్న రాష్ట్రాలు ఇచ్చినాం, ఎక్కడ ఉద్యమం జరగలే. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం మాకు పెద్దదేం కాదు, తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఇస్తాం. మేమిచ్చే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కళ్ళారా చూడాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ అభివృద్ధి ఫలాలను ఆకాంక్షలను మీరు తీసుకోవాలని చెప్పి ఇలా పార్లమెంటు వేదికగా సుష్మా స్వరాజ్ గారు మాట్లాడిన తర్వాతనే ఇలా కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ కనుక బిల్లుకు సహకరించకుంటే, బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేది కాదు, ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు.